హలో ఫ్రెండ్స్, స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఒకవేళ మీరు మీ కళలో కవల పిల్లలను చూసినట్టుగా అయితే స్వప్నశాస్త్రం ప్రకారం ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం ఈరోజు తెలుసుకుందాం. దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. ఒకవేళ మీరు మీ కళలో కవల పిల్లల్ని చూసినట్టుగా అయితే ఇది చాలా శుభాన్ని సూచించే కళ. సాధారణంగా ఇలాంటి కళలు ఎవరికీ రావు. మామిడి పళ్ళు కళలో కనిపించడం, లేదా పంతులు కనిపించడం, లేదా ఋషులు కనిపించడం, ఇలాంటివి చాలా విశేషమైన కళలు. ఒకవేళ మీరు మీ కళలో కవల పిల్లలు సంతోషంగా ఉన్నట్టు లేదా ప్రశాంతంగా ఉన్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది చాలా చాలా మంచి కళ. రాబోయే రోజుల్లో మీ జీవితంలో మీకు సంతోషం కలిగించే సంఘటనలు జరుగుతాయని అర్థం, లేదా మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు. పెళ్లి కాని వారికి ఇలాంటి కళ వచ్చినట్టయితే రాబోయే రోజుల్లో వాళ్లకు పెళ్లి కుదరడం లేదా పెళ్లి జరగడం లాంటివి జరుగుతాయి. సంతానం కోసం ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టుగా అయితే, వారికి ఇలాంటి కళ వచ్చినట్టుగా అయితే రాబోయే రోజుల్లో వాళ్లకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి పనులు చేసినా కూడా అందులో మంచి ఫలితాలను పొందుతారని ఈ కళ మీకు సూచిస్తుంది. అదే ఒకవేళ మీరు మీ కళలో సంతోషంగా లేని కవల పిల్లలను చూసినట్టుగా అయితే, అంటే ఆరోగ్యం బాగోలేనట్టు లేదా బాధపడుతున్నట్టు ఇలా మీరు కళలో చూసినట్టయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి పనులు చేసినా కూడా అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయని ఈ కళ మీకు సూచిస్తుంది. అదే ఒకవేళ మీరు మీ కళలో కవల పిల్లలకు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నట్టు లేదా ఏదైనా తినిపిస్తున్నట్టు లేదా తాగిపిస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది చాలా మంచి కళ. రాబోయే రోజుల్లో ఏదో ఒక మంచి పెద్ద మార్పుని మీరు మీ జీవితంలో చూడబోతున్నారని అర్థం, లేదా ఏదైనా ఒక పెద్ద మంచి శుభవార్తని వినబోతున్నారని ఈ కళ మీకు సూచిస్తుంది. అదే ఒకవేళ మీరు మీ కళలో కవల పిల్లలని ఆడిపిస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది కూడా మంచి కళ. రాబోయే రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కరెక్ట్గా ఉంటాయని సూచన. అలాంటి నిర్ణయాలు మీకు చాలా మంచి మేలుని చేస్తాయని అర్థం. ఏవైనా మానసిక ఇబ్బందులు లేదా బాధలు ఉన్నట్టుగా అయితే అలాంటివి రాబోయే రోజుల్లో దూరం అయిపోతాయని ఈ కళ మీకు సూచిస్తుంది. అదే ఒకవేళ మీ కళలో కవల పిల్లలు ఏడుస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో మీరు ఏవైనా సమస్యలను లేదా బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది. కానీ మీరు కాస్త ఎక్కువగా శ్రమించినట్టయితే ఇలాంటి బాధలు లేదా సమస్యల నుండి చాలా త్వరలో మీరు బయటపడతారని కూడా ఈ కళ మీకు సూచిస్తుంది. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.